Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు, వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. ఆ సీటు నీదే బ్రదర్. రఘురామకు నాగబాబు అభయం. వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణంరాజు అలియాస్ ట్రిపుల్ ఆర్కి జనసేన నుంచి టికెట్ దక్కే సూచనలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా చెబుతున్నారు. 2019 ఎన్నికలలో నరసాపురం నుంచి ఎంపీగా జనసేన తరఫున నాగబాబు పోటీ చేశారు. ఆయన కప్పట్లో 2.5 లక్షల ఓట్లు పడ్డాయి. అయితే ట్రయాంగిల్ ఫైటింగ్లో నాగబాబు ఓడారు. ఇక వైసీపీ తరఫున అప్పట్లో పోటీ చేసిన రఘురామ గెలిచారు. ఆయన ఎంపీ అయిన 6 నెలల వ్యవధిలోనే వైసీపీతో జగన్తో విభేదించారు. నాటి నుంచి ఢిల్లీ వేదికగా రచ్చబండకే పరిమితమయ్యారు. ఆయన ఒక దశలో తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఎక్కువగా జగన్ మీద విమర్శలు చేశారు. వైసీపీకి బంపర్ మెజారిటీ దక్కి ఆ పార్టీ అప్రతిహత విజయాలు సాధిస్తూ ఎదురలేదనుకున్న తరుణంలో తొలిసారి గొంతెత్తిన వారిగా, వైసీపీని ఢీకొట్టిన వారిగా అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఆ తరువాత ఆయన వెనక టీడీపీ ఉందని తేలడంతో ఆ విమర్శలకు పదును తగ్గింది. జనం అటెన్షన్ కూడా లేకుండా పోయింది. కేవలం జగన్ మీద కోపంతో రఘురామ లాజిక్ మరచి చేసే అనేక విమర్శలు కూడా జనాలకు ఎక్కలేదు. ఇక తనను ఎన్నుకున్న ప్రజలకు కూడా రఘురామ ముఖం చూపించకుండా ఢిల్లీ లేదా హైదరాబాద్లో ఉండడం కూడా విమర్శల పాలయ్యింది. ఇక జగన్తో వైరం పెట్టుకున్న రఘురామ వచ్చే ఎన్నికలలో మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే టీడీపీ లేకపోతే జనసేనల నుంచి ఆయన పోటీకి సుముఖంగా ఉంటున్నారు. ఆ రెండు పార్టీల పొత్తును ఆయన కోరుకుంటున్నారు. చంద్రబాబు, పవన్లకు అనుకూలంగా ఆయన అనేక స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడంతో రఘురామ రూట్ ఎటో అందరికీ తెలిసింది. పొత్తులు కనుక ఉంటే నరసాపురం ఎంపీ టికెట్ జనసేనకు ఇస్తారని ప్రచారం సాగుతోంది. జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబు మరోసారి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యకర్తల మీటింగ్లో పవన్ అన్యాపదేశంగా నాగబాబు ప్రస్తావన తెచ్చి నరసాపురం పార్లమెంటు పరిధిలోని పార్టీ వ్యవహారాలను నాగబాబు చూసుకుంటారని క్యాడర్కి చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఇక పవన్ అసెంబ్లీకి పోటీ చేస్తే నాగబాబు పార్లమెంటుకి చేస్తారని కూడా అంతా అనుకున్నారు. అయితే లేటెస్ట్గా నాగబాబు జనసేన క్యాడర్తో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. జనసేనను గెలిపించుకోవడం కోసం తాను అంతలా పర్యటిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో నరసాపురం సీటు మీద మోజు పెంచుకున్న రఘురామకృష్ణంరాజు వరుసగా 2వ సారి ఎంపీ సీటుకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే నరసాపురం లోక్సభ సీట్లో ఒకే ఒక్కడు వరుసగా 3 సార్లు గెలిచారు. ఆయనే భూపతిరాజు విజయ్ కుమార్ రాజు. తెలుగుదేశం తరఫున ఆయన 1984 నుంచి 1996 వరకు 12 ఏళ్ల పాటు 3 సార్లు ఎంపీగా పనిచేశారు. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఒకసారి గెలిచిన వారు మరోసారి గెలిచిన దాఖలాలు అయితే లేవు. మరి 4.5 ఏళ్ల పాటు నరసాపురం ముఖం చూడని రెబల్ ఎంపీ రఘురామ జనసేన టికెట్ తెచ్చుకుని టీడీపీ పొత్తుతో 2వ సారి గెలుస్తారన్నదే కీలకమైన పాయింట్. అలా గెలిచినట్లయితే మాత్రం ఆయన విజయ్ కుమార్ తర్వాత ప్లేస్లోకి వచ్చినట్లే.